हाय फ्रेंड्स, वेलकम टू चंदमामा तेलुगु चैनल। संडे स्पेशल चापल करी एला चेसुकुंदामो चूद्दाम। ई चापल पुलुसु एंतो टेस्टीगा उंटुंदी। लाइक चेयंडी, कोत्त वाळ्ळु एवरैना चूसिनट्टयिते सब्स्क्राइब चेयंडी, स्किप चेयकुंडा चूडंडी वीडियो। ई चापल्नि मंचि नीट्गा उप्पेसि कडुक्कोनि पेट्टुकोवाली। इप्पुडु मसालाकि प्रिपेर चेसुकुंदाम। ముందుగా కొన్ని ధనియాలు, కొంచెం జీలకర్ర, కొంచెం మెంతులు ఇవన్నిటిని మూడిటిని కలిపి వేయించుకోవాలి। ఇవి లైట్ గా వేగిన తర్వాత ఇవన్నిటిని పొడి చేసుకుందాం। ఓకే అండి, వేగిపోయినాయి మొత్తం। ఓకే అండి, వేగిపోయినాయి। ఇవిటిని మిక్సీ చేసుకుందాం। ఉల్లిపాయని ఇలా చాకుకు కుచ్చుకొని ఇలా కాల్చుకోవాలండి। ఇలా ఒక మూడు ఉల్లిగడ్డలు కాల్చేసుకోవాలి మొత్తానికి। ఇలా మొత్తం బ్లాక్ అయిపోయిన తర్వాత ఈ లేయర్ ఒకటి తీసేసుకొని మనం మిక్సీ పట్టుకుందాం। ఇలా ఒక లేయర్ ని మొత్తం తీసేసిన తర్వాత ఈ ఉల్లిపాయల్ని మిక్సీ పట్టేసుకుందాం। ఇలా మొత్తాన్ని ఒక లేయర్ తీసుకున్న తర్వాత చాక్తో ఈ తోకల్ని కట్ చేసుకుందాం। ఇలా మిక్సీ పట్టేసుకుందాం। ఈ మూడిటిని మే ఇలా పొడి చేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయల్ని ఇట్లా లేసేసుకొని మిక్సీ పట్టేసుకుందాం। ఇది మిక్సీ పట్టేసుకున్నాం కదండి, ఇది పక్కకు పెట్టేసుకొని ఇంకా కూర స్టార్ట్ చేద్దాం। స్టవ్ వెలిగించుకొని ఇలాంటిది ఒక వెడల్పుది గిన్నె పెట్టేసుకుందాం। ఎందుకంటే చేపల కర్రీ కదండి, ఏ వెడల్పు గిన్నె ఉంటేనే బాగుంటది। ఈ గిన్నె వేడెక్కిన తర్వాత ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం। ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత కొన్నన్ని మెంతులు వేసుకుందాం। తర్వాత కొన్ని ధనియాలు ఇట్లా వేసుకుందాం। కాస్తంత జీలకర్ర గిట్ల వేసుకుందాం। ఒక 4 పచ్చిమిరపకాయలు గిట్ల వేసుకుందాం। తర్వాత ఒక ఉల్లిపాయని గిట్ల వేసుకుందాం। మరకొంది ఇవన్నిటిని ఒకసారి కలుపుకుందాం। తర్వాత ఒక టేబుల్ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్। ఇప్పుడు ఒక సగం స్పూన్ పసుపు వేసుకుందాం। ఇది వేగిపోయింది కదండి, ఇప్పుడు కారం గిట్ల వేసుకుందాం। రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం। మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాని ఇట్లా వేసేసుకుందాం। ఈ పేస్ట్ వేగిపోయిన తర్వాత ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చిల్లిపండు తీసుకొని నానబెట్టేసుకొని ఇట్లా పులుసు తీసుకొని ఇందులో వేసుకుందాం। ఇలా ఫ్రెష్ కరివేపాకు గిట్ల ఒక 2-3 రెమ్మలు వేసుకుందాం। తర్వాత ఇందులోనే కొంచెం పుదీనా గిట్ల వేసుకుందాం। దీంట్లోనే కొత్తిమీర గిట్ల వేసుకుందాం। ఈ పులుసు ఉడికేదాకా వెయిట్ చేద్దాం। ఇలా మరుగుతుంది కదండి, ఇది ఇంకా కాసేపు మరగనించుకుంటే ఈ మసాలా అంతా ఈ పులుసులో దిగుతాయి। ఈ పులుసు ఇట్లా మసలుతుంది కదండి, ఇప్పుడు నీట్గా కడిగి పెట్టుకున్న చేప ముక్కల్ని ఇట్లా వేసుకుందాం। చేపల కర్రీ వండుకోవాలనుకుంటే కనుక ఇలా వెడల్పాటి గిన్నెలో చేసుకోవడం వల్ల ఈ చేప ముక్కలు విరిగిపోకుండా మంచిగా నీట్గా ఉంటాయి।
ఇలా మెల్లగా చాప ముక్కలు అన్నిటిని వేసుకున్న తర్వాత ఇలా మెల్లగా కదుపుకోవాలి వీటిని. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు వీటిని ఉడికించుకుందాం. ఈ చాప ముక్క ఉడకడానికి ఒక 5 నిమిషస్ సరిపోతుందండి. దీన్ని మళ్ళీ ఒకసారి ఇలా ఈ గంజి పట్టుకొని కొంచెం ఇలా తిప్పుకోవాలి. దీన్ని ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకొని ఉడికించుకుందాం. దీంట్లో కాస్తంత ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలాని ఇట్లా కొంచెం వేసుకుందాం. ఇలా మెల్లగా కలుపుకోవాలండి, లేకపోతే ముక్కలు ఇరిగిపోతాయి. ఈ చాపల పులుసు చాలా టేస్టీగా ఉంటదండి. ఇది అన్నంలోకి, చపాతీలోకి, జొన్న రొట్టెలోకి అన్నిట్లోకి బాగుంటుంది. ఇలాగే మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ పులుసు ఇలా చిక్కబడాలండి కొంచెం. ఈ చాపల పులుసు రెడీ అయిపోయిందండి. ఇలా ఆయిల్ పైకి వచ్చింది కదా, ఇక పులుసు ఇట్లా కొంచెం చిక్కబడింది. ఇలా వచ్చిన తర్వాత లాస్ట్లో కొంచెం అంతా ఫైనల్గా కొత్తిమీర ఇట్లా వేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఈ చేపల పులుసు రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.